Hey guys, welcome back. Previous video lo manam vachesi SonarQube ni ela manage cheyali ane dani gurinchi telusukunnam kada. In case miru aa video chudanatlayite I would request you to please go and check it out. Ee video lo manam vachesi SonarQube ni Jenkins tho ela integrate cheyali anadi chuddam. Deen kosam nenu already procedure mana GitHub lo upload chesanu. Let's go and check it out. So idu vachesi na repository, manam already SonarQube repository ni use chesamu to set up the SonarQube. Ipudu vachesi integration chestunnam. If you go here, okay, prerequisites vachesi we need a SonarQube server. Manam already set up chesam kada. Idu vachesi SonarQube server, I can say SonarQube server ikkada undi, and Jenkins server kuda avasaram untadi. So we need a Jenkins server. Nenu already set up chesinchanu Jenkins server. Next thing vachesi on SonarQube server lo vachesi we need to generate a token. ఎందుకు టోకన్ కావాలంటే ఈ జెంకిన్స్ నుంచి మనము అనాలిసిస్ రిపోర్ట్ ని SonarQube లోకి పుష్ చేస్తాం కదా. అలా పుష్ చేస్తున్నప్పుడు ఈ జెంకిన్స్ కి క్రెడెన్షియల్స్ కావాల్సి ఉంటుంది. SonarQube క్రెడెన్షియల్స్ ఇవ్వడం అనేది పాసిబుల్ అవ్వదు కాబట్టి మనం ఒక టోకన్ ని జనరేట్ చేస్తాము. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్ లో మనం టోకన్ ని ఎలా జనరేట్ చేయాలన్నది చూసాము. బట్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ దిస్ వీడియో. నెక్స్ట్ థింగ్, in the Jenkins server em cheyali ante install SonarQube plugin. SonarQube plugin install cheyali. Install chesin tarvata configure SonarQube credentials. Ee credentials ni set up cheyochu. In case manam token use chestu unte we can use the token as well. Next, install SonarQube scanner. Idu vachesi in case Maven job ginaka run chestunte ee sonar scanner anedi avasaram undadu. Enduku ante Maven lo already inbuilt lo sonar scanner related packages vastayi. It can identify that how to run the sonar scanner. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రన్ యాజ్ ఎ పైప్ లైన్ జాబ్. ఇన్ కేస్ మనం పైప్ లైన్ జాబ్ కనుక రన్ చేస్తుంటే సోనార్ స్కానర్ అనేది అవసరం అవుతుంది. సో వీ నీడ్ టు ఎనేబుల్ ఇట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ రెండు స్టెప్స్ అయిపోయిన తర్వాత మ్యావెన్ జాబ్ రన్ చేద్దాము. విల్ సీ దట్ వీఆర్ గోయింగ్ టు రన్ ఇట్ వితౌట్ సోనార్ స్కానర్, బట్ వెన్ ఎవర్ వీ రన్ ద పైప్ లైన్ అట్ దట్ టైమ్ వీ విల్ ఇన్స్టాల్ సోనార్ స్కానర్. ఓకే, క్లియర్ కదా? Now let's జంప్ ఇన్. ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ టు మై సోనార్ స్కానర్ అండ్ దిస్ ఈజ్ మై జెంకిన్ సర్వర్. ఓకే, ఫస్ట్ థింగ్ మనం వచ్చేసి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. యాడ్ ప్రాజెక్ట్ మాన్యువల్లీ, నేమింగ్ ఇట్ యాజ్ ఎ డెమో లాగిన్ యాప్. ఓకే, మనము ఆ కోడ్ని వాడబోతూ ఉన్నాము. సో డెమో లాగిన్ యాప్ సెటప్, టోకన్ నేమ్ కూడా డెమో లాగిన్ యాప్ అని ఇస్తున్నాను. జనరేట్. సో ఇన్ కేస్ అలా ఉన్నట్లయితే మనం వేరే నేమ్ ఇద్దాము. సో ఐ విల్ గివ్ ద నేమ్ యాజ్ ఎ డెమో లాగిన్ జస్ట్. ఓకే, లెట్స్ జనరేట్ ఇట్ అండ్ కంటిన్యూ. ఈ కేసులో వచ్చేసి మనం మ్యావెన్ ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ సెలెక్ట్ మ్యావెన్ and let's copy this snippet. Okay, let it be. Now go to Jenkins. నేను ఆల్రెడీ జెంకిన్స్ లోకి లాగిన్ అయి ఉన్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ జెంకిన్స్ లో వచ్చేసి మనము ప్లగిన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, SonarQube ప్లగిన్. సో గో టు మేనేజ్ జెంకిన్స్, మేనేజ్ ప్లగిన్స్. ఇక్కడికి వెళ్ళేసి అవైలబుల్ లోకి వెళ్ళేసి SonarQube అని సెర్చ్ చేసినట్లయితే వీ కెన్ సీ హియర్ SonarQube స్కానర్. ఈ ప్లగిన్ ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్, ఎందుకంటే ఇది వచ్చేసి క్లయింట్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ SonarQube స్కానర్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము. ఓకే, ఇది వచ్చేసి సక్సెస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము క్రెడెన్షియల్ సెటప్ చేయాలి కదా. దానికోసం అగైన్ మేనేజ్ జెంకిన్స్, కాన్ఫిగర్ సిస్టమ్ లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళేసి మన SonarQube సర్వర్ యొక్క డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మనం ఈ స్నిప్పెట్ను వాడుతున్నట్లయితే అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే ఈ కమాండ్లోనే యూ కెన్ see this. ఫస్ట్ వచ్చేసి రన్ ద sonar: ఇది వచ్చేసి గోల్ నేమ్. లెట్ మీ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, గోల్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ కి వచ్చేసి డెమో లాగిన్ యాప్. నెక్స్ట్ యూఆర్ఎల్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసింది కదా. సిమిలర్ వే పాస్వర్డ్ కూడా ఇక్కడే మెన్షన్ చేసింది. సో నేనేం చేస్తానంటే ఏమీ సెటప్ చేయకుండా లెట్ మీ ట్రై. ఓకే, గో టు జెంకిన్స్. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి యూజువల్గా మనం పైప్ లైన్ స్క్రిప్ట్స్ రన్ చేస్తుంటే ఈ సోనార్ సర్వర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను సోనార్ సర్వర్ని యాడ్ చేయట్లేదు. లెట్స్ గో హియర్. జస్ట్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసినాను. ఓకే, న్యూ ఐటమ్. ఐఎమ్ గోయింగ్ విత్ ఎ మ్యావెన్ ప్రాజెక్ట్. సో నేమ్ వచ్చేసి SonarQube మ్యావెన్ అని ఇచ్చాను. మ్యావెన్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ గిట్ యూఆర్ఎల్ java login app. దెర్ ఈజ్ ఎ యాప్, java login app. ఈ కోడ్ మీద మనము కోడ్ అనాలిసిస్ రన్ చేయబోతున్నాము. సో ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ రిపాజిటరీ, నో క్రెడెన్షియల్స్ రిక్వైర్డ్. ఇక్కడికి వచ్చేసి గోల్స్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా. కాపీ ఇట్ అండ్ గో హియర్ అండ్ ఈ స్లాష్ తీసేయాలి, ఎందుకంటే ఇది వచ్చేసి ఆల్రెడీ మ్యావెన్ ప్రాజెక్ట్ని రన్ చేస్తుంది. అండ్ ఇన్ ఫ్రంట్ ఇక్కడ కూడా మ్యావెన్ అనేదాన్ని రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఇన్ కేస్ వీఆర్ రన్నింగ్ ఇట్ అన్ మ్యావెన్ సర్వర్ ఇవన్నీ అవసరం ఉంటుంది. I think it's okay. Apply and save. Okay, and let's build it. It may take a while. And మనం వచ్చేసి ఇక్కడ కోడ్ ని బిల్డ్ చేయట్లేదు, జస్ట్ స్కానింగ్ రన్ చేస్తున్నాము సోర్స్ కోడ్ పైన. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. బట్ సమ్ రిపోర్ట్స్ కోసం మనకు బిల్డ్ కూడా కావాల్సి ఉంటుంది. ఇట్స్ ఫెయిల్డ్ వై బికాజ్ ఫెయిల్డ్ టు ఎగ్జిక్యూట్ ద గోల్ సో అండ్ సో. ప్రాజెక్ట్ కంటెంట్స్ ద జావా ప్లీజ్ ప్రొవైడ్ ద కంపైల్డ్ క్లాస్. ఓకే, మనం కంపైలేషన్ చేయాల్సి ఉంటుంది. సో కాన్ఫిగర్ కంపైలేషన్ కోసం మనం ఏం చేయాలంటే ప్యాకేజ్ అనే గోల్ని యాడ్ చేయాలి. Apply, save, build now. Hopefully this time it is going to successful, but build kuda avali kabatti it may take time now. Okay, this time build is successful and manaku reports kuda chudandi, analysis successful and you can browse the reports from here. Let me click on this. Okay, ikkada chusinatlaithe 15 bugs unnayi and 5 security hotspots and 38 code smells. That's okay. Okay, this is all about the report. And issues like వెళ్ళినట్లయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. మనం రన్ చేసిన ప్రోగ్రామ్ లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, బగ్స్ చూసినట్లయితే ఇవన్నీ బగ్స్. అండ్ ఈ రిపోర్ట్ వచ్చేసి డెవలపర్ చూసుకొని ఈ బగ్స్ అన్నిటిని ఫిక్స్ చేయొచ్చు అనమాట. అండ్ మేజర్వి 13 బగ్స్ ఉన్నాయి ఈ విధంగా. ఇది వచ్చేసి డిఫాల్ట్ క్వాలిటీ ప్రొఫైల్ అనేది అప్లికబుల్ అయి ఉంటుంది. మనం ఇంకొకటి చేద్దాము. సో ఇక్కడికి వెళ్ళేసి క్వాలిటీ ప్రొఫైల్ అని చూస్తే, ఓకే, you can see here quality profile వచ్చేసి SonarQube way for Java. ఓకే, ఇక్కడికి వెళ్తే జావాకి డిఫాల్ట్ క్వాలిటీ ప్రొఫైల్ సోనార్ వే అని ఉంది. నేను వచ్చేసి జావా కస్టమ్ ప్రొఫైల్ని ఎనేబుల్ చేస్తాను. ఓకే, సెట్ యాజ్ ఏ డిఫాల్ట్. ఇప్పుడు వచ్చేసి ఇది డిఫాల్ట్ కదా. లెట్స్ రన్ దిస్ ప్రాజెక్ట్ అగైన్, బిల్డ్ నౌ. మనం చూసినట్లయితే ఈ క్వాలిటీ ప్రొఫైల్ అనేది మన కస్టమ్ ప్రొఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉండే రిపోర్ట్ ఉంది కదా మనకి, ఏ రిపోర్ట్ అయితే వచ్చిందో ఇది ఐవేక్యూ ప్రజెంట్ ఇట్ ఈస్ పాస్ట్. ఓకే, ఇవి వచ్చేసి చేంజ్ అవుతాయి డిపెండ్స్ అపాన్ మనం ఎక్కువ రూల్స్ని అప్లికబుల్ చేస్తున్నాం కదా దిస్ టైమ్. సో ఇట్ షుడ్ బి ఆబ్వియస్లీ మోర్ సెకండ్ టైం రన్ చేసినప్పుడు. సారీ గైస్, బై మిస్టేక్లీ ఐ హ్యావ్ క్లోజ్డ్ దిస్ సెషన్, బట్ ఎనీవే ఇఫ్ యూ సీ హియర్, ఓకే, అవర్ రిపోర్ట్ ఈస్ జనరేటెడ్ ఓవర్ హియర్. అండ్ ఇఫ్ ఐ ఓపెన్ ఇన్ ద న్యూ ట్యాబ్, ఇక్కడ చూడొచ్చు ఇట్ ఈస్ ర్యాన్ ఆన్ 6 minutes ago అండ్ 0 బగ్స్. ఓకే, అర్లియర్ 15 ఉండే కదా, 0 బగ్స్ అని చూపిస్తుంది అండ్ 1 న్యూ కోడ్ స్మెల్ అని చూపిస్తుంది. డోంట్ థింక్ దట్ ఇందులో ఏం లేవు అని కాదు, ఇది వచ్చేసి ప్రీవియస్కి కరెంట్ దానికి కంపారిజన్ చేస్తుంది అనమాట. మనం లిటిల్ బిట్ ఎక్కువ రూల్స్ని యాడ్ చేసాము, అది వచ్చేసి కోడ్ స్మెల్స్ని ఒకటి ఎక్స్ట్రా ఐడెంటిఫై చేసింది. ఇష్యూస్లోకి వెళ్తే మనకు ఇంకా ఏమేమి ఇష్యూస్ ఓపెన్ ఉన్నాయనేది తెలుస్తుంది. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి ఇది ఓవరాల్ కోడ్ రివ్యూ వచ్చేసి స్టిల్ వీ హ్యావ్ 15 బగ్స్, 3 వనరబిలిటీస్, 6 సెక్యూరిటీస్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ రన్ ద అనాలిసిస్. ఇప్పుడు వచ్చేసి మనము జెంకిన్స్లో పైప్ లైన్ స్క్రిప్ట్ త్రూ రన్ చేద్దాము. సో లెట్స్ గో బ్యాక్ ఓవర్ హియర్ అండ్ క్రియేట్ ఏ న్యూ వన్ అండ్ పైప్ లైన్ ఐఎమ్ గివింగ్, సెలెక్ట్ పైప్ లైన్. ఓకే, సో ఇక్కడ పైప్ లైన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం కోడ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఈ స్క్రిప్ట్ కోసం నేను ఆల్రెడీ ఇక్కడ github/revd devops SonarQube ఇందులో నేను కమిట్ చేశాను ఈ కోడ్. చూసినట్లయితే ఇది వచ్చేసి డిక్లరేటివ్ పైప్ లైన్ కోడ్. ఇందులో మనం మ్యావెన్ని వాడుతున్నాము. మ్యావెన్ వచ్చేసి ఈ లొకేషన్లో ఉంది అండ్ కోడ్ వచ్చేసి ఈ లొకేషన్ నుంచి పుల్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మ్యావెన్ గోల్స్ బిల్డ్ స్టేజ్. దెన్ SonarQube అనాలిసిస్ స్టెప్లో వచ్చేసి మనము SonarQubeని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి SonarQube 8.9. ఇది వచ్చేసి మనము జెంకిన్స్లో కాన్ఫిగర్ చేసినప్పుడు ఏ నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను ఇది ఎలా రిట్రీవ్ చేయాలనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్ మ్యావెన్ sonar:\sonar. ఫస్ట్ లెట్ మీ కాపీ దిస్, ఇక్కడ యాడ్ చేస్తున్నాము. అప్లై, సేవ్. నెక్స్ట్ మనము SonarQube సర్వర్ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. అదే కదా చెప్పింది, పైప్ లైన్స్ వాడేటప్పుడు మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుందని. సో డాష్ బోర్డ్, మేనేజ్ జెంకిన్స్, కాన్ఫిగర్ సిస్టమ్. ఇక్కడికి వెళ్ళేసి మన SonarQube సర్వర్ని ఇవ్వాల్సి ఉంటుంది. యా, SonarQube సర్వర్ సో ఫర్ వీ హ్యావెంట్ యాడెడ్. సో ఇక్కడికి వచ్చేసి నేమ్ ఇవ్వాలి. SonarQube 9 అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ సేమ్ నేమ్ ఇక్కడ కూడా ఇవ్వాలి, ఇక్కడ 9 అని. ఓకే, ఇక్కడ వచ్చేసి 8.9 మన వర్షన్ కాబట్టి 8.9 ఇచ్చిన్నాం కాబట్టి ఇక్కడ కూడా నేను 8.9 ఇస్తున్నాను. సో మన కోడ్ని అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. URL వచ్చేసి ది URL అండ్ ఇక్కడ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది రావట్లేదు. సో నేనేం చేస్తానంటే జస్ట్ ఫస్ట్ అప్లై, సేవ్ యాడ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేసి క్రెడెన్షియల్స్ జెంకిన్స్ ఇక్కడ వచ్చేసి మనం క్రెడెన్షియల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మన దగ్గర ఉండేది టోకన్ కీ కదా కాబట్టి సీక్రెట్ టెక్స్ట్ అని ఇవ్వాలి. ఇక్కడ సీక్రెట్ టెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనం స్టోర్ చేసుకోలేదు కాబట్టి లెట్ మీ క్రియేట్ ఎ న్యూ వన్ మాన్యువల్లీ. ఐఎమ్ గోయింగ్ టు గివ్ డెమో పైప్లైన్ జాబ్. ఓకే, ఇది ఇస్తూ ఉన్నాం మనము సెటప్ అండ్ పైప్లైన్ జాబ్ జనరేట్ ఇట్ కంటిన్యూ మ్యావెన్ ప్రాజెక్ట్. ఓకే, సో ఎనీవే ఇదంతా మనకు ఎప్పుడు అవసరం ఉంటుందంటే ఇన్ కేస్ ఇఫ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఇన్ ద సిఎల్ఐ ఇట్ సెల్ఫ్, కానీ మనకు టోకన్ ఈజ్ సఫిషియంట్. సో ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ ద టోకన్, కాపీ చేశాను. నెక్స్ట్ థింగ్ ఇక్కడ స్టోర్ చేయాలి అండ్ ఐడి వచ్చేసి SonarQube టోకన్ అని ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ కూడా సేమ్ యాడ్. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసి SonarQube టోకన్ని తీసుకొని అప్లై సేవ్. ఇప్పుడు ఏం చేసామంటే మనము SonarQube సర్వర్ని జెంకిన్స్కి ఇంటిగ్రేట్ చేసాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సోనార్ స్కానర్ని కూడా ఇన్స్టాల్ చేయాలి కదా. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ 2 ways చేయొచ్చు. ఎయిదర్ మనం ఈ జెంకిన్ సర్వర్లోకి లాగిన్ అయ్యి అక్కడ సోనార్ స్కానర్ని ఇన్స్టాల్ చేయొచ్చు, లేదంటే మేనేజ్ జెంకిన్స్ లేక వచ్చేసి గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఇక్కడ కనుక స్క్రోల్ డౌన్ చేస్తే SonarQube స్కానర్ ఇది వచ్చేసి మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యాడ్ సోనార్ స్కానర్ ఇక్కడ వచ్చేసి మనం నేమ్ ఇవ్వచ్చు సోనార్ స్కానర్ అండ్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 4.6 ఉంది కాబట్టి 4.6 అని ఇస్తున్నాను. దట్స్ ఇట్. ఇది వచ్చేసి ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ. ఇన్ కేస్ మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ నేను ఆల్రెడీ జెంకిన్ సర్వర్లోకి లాగిన్ అయినాను, ఇక్కడికి వెళ్ళేసి మనము సోనార్ స్కానర్ ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయొచ్చు. సోనార్ స్కానర్ ప్యాకేజెస్ ఎక్కడ ఉంటాయంటే ఓకే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ చూడండి సోనార్ స్కానర్ 4.6.2 ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. లెనెక్స్ 64 bit. ఓకే, బట్ ఎనీవే మనము ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేస్తున్నాము. అప్లై సేవ్. సో ఐ కెన్ సే దట్ ఒకసారి మనము సర్వర్ని కాన్ఫిగర్ చేసి సోనార్ స్కానర్ని ఎనేబుల్ చేస్తే వీ కెన్ సే దట్ ఇంటిగ్రేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్. ఇప్పుడు వచ్చేసి మనం టెస్ట్ చేయాలి ఈ ఇంటిగ్రేషన్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది. మన జాబ్ ఉంది కదా, సో జాబ్ నేమ్ ఏంటి SonarQube పైప్లైన్ అని ఇచ్చాము అండ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాము. ఇక్కడికి వెళ్ళేస్తే సోనార్ -8.9 అదే ఉంది కదా నేము. ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తాను నేను. సో మేనేజ్ జెంకిన్స్ కాన్ఫిగర్ సిస్టమ్. ఓకే SonarQube 8.9 ఓకే సేమ్ ఉంది, లేకపోతే మనకు జాబ్ ఫెయిల్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇది వచ్చేసి జస్ట్ ఆప్షనల్. ఓకే, కామెంట్ అవుట్ అయింది. ఒకవేళ ఎనేబుల్ చేయాలంటే చేయొచ్చు బట్ నో నీడ్, మనకు ఆటోమేటిక్ ఇన్స్టలేషన్ కాబట్టి ఇష్యూ ఏముండదు. సో బిల్డ్ నౌ. ఓకే, సో సోనార్ స్కానింగ్ అనేది రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ అండ్ క్వాలిటీ ప్రొఫైల్. యా, క్వాలిటీ ప్రొఫైల్ చూసినట్లయితే జావా కస్టమ్ క్వాలిటీ ప్రొఫైల్ ఎనేబుల్ అయింది అండ్ లెట్స్ గో టు SonarQube అండ్ యా ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్గా ప్రొడ్యూస్ అయింది 33 seconds ago అండ్ 15 bugs సో. ఓకే, ఈ విధంగా మనం రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఈ రిపోర్ట్లో వచ్చిన రిజల్ట్ను బట్టి ఈ డెవలపర్స్ ఇది చెక్ చేసుకొని వాటిని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ హౌ SonarQube హెల్ప్స్, రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ థింక్ ఈ వీడియో వచ్చేసి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో.